యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇరవై తొమ్మిది సినిమాలు చేసినప్పటికీ సోలో హీరోగా ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టలేకపోవడం విషాదకరం రెండు వేల మూడులో అయిన సింహాద్రి చిత్రం ఎన్టీఆర్ కెరీర్లో సోలో హీరోగా బిగ్గెస్ట్ హిట్ చిత్రం అని చెప్పవచ్చు కానీ ఆ చిత్రం అప్పట్లో ఫోర్త్ బిగ్గెస్ట్ గ్రాసర్ ఆఫ్ టాలీవుడ్గా నిలిచి ఇండస్ట్రీ హిట్కు ఆమడ దూరంలో నిలిచిపోయింది ఆర్ఆర్ఆర్ చిత్రం సాలిడ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ఎన్టీఆర్ ఆ సినిమాలో సైడ్ క్యారెక్టర్ పోషించడం వల్ల ఇండస్ట్రీ హిట్ క్రెడిట్ అంతా కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కే వెళ్ళింది ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ నటిస్తున్న ముప్పైవ చిత్రం దేవరా పార్ట్ వన్ మీదే ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు ఆ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లో మొట్టమొదటి సోలో ఇండస్ట్రీ హిట్ అవుతుందని ఫ్యాన్స్ కలలుగంటున్నారు అయితే ఈ చిత్రం నుంచి ఇటీవల లీక్ అయిన వీడియోలను ఫోటోలను చూస్తుంటే ఎన్టీఆర్ గారు గ్లామరైజ్డ్గా కనబడబోతున్నారనే విషయం మనకు అర్థమవుతుంది కథానుసారం అలా ఉండడంలో ఎటువంటి తప్పు లేదు కానీ ఆ హెయిర్ స్టైల్ చూస్తుంటే అతికించిన విగ్గు అనే విషయం చాలా క్లియర్ కట్ గా తెలిసిపోతోంది అంతేకాదు ఎన్టీఆర్ గారు కూడా బొగ్గలవి బాగా భీభత్సంగా వచ్చేసి ముదరగా కనబడుతున్నారు మరి ఎన్టీఆర్ ఇటువంటి డీగ్లాబరైజ్డ్ లుక్తో అన్ని వర్గాలను మెప్పించేలా ఏ రేంజ్లో పెర్ఫామ్ చేస్తారో చూడాల్సి ఉంది దీనికి అనుగుణంగా చిత్ర దర్శకుడు కొరటాల శివ గారు కూడా సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించాల్సిన అవసరం కూడా చాలా ఉంది చూద్దాం మరి దేవర ఎన్టీఆర్ కెరీర్లో ఫస్ట్ సోలో ఇండస్ట్రీ హిట్గా నిలవబోతోందో లేదో